ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ఆరుగురు వ్యక్తుల్ని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్లో వీధి లైట్లు ఆర్పి చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసును వెలుగులోకి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. దీనిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో నందిగామకు చెందిన కనికంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ ఉన్నారు.